కరెంటు బిల్లులు చూస్తుంటే షాక్ కొడుతున్నది పో. మున్పు 200 వచ్చిన బిల్లు ఇప్పుడు 600 దాటుతుంది. ఆనాకాలం పోరలకు నీళ్ళు ఎచ్చ పెడదామన్నా కరెంటు బిల్లుకు బుగులు పడుతున్నారు చాలా మంది. గ్యాస్ మీద పెడితే గ్యాస్ బండ తొందరగా అయిపోతుందా? ఎట్లయినా తిప్పలే. రైస్ కుక్కర్లు అన్నము కూరలు వండుకునేటోళ్ళు కరెంటు పొయ్యిలు వాడుకునేటోళ్లకు కష్టకాలమే ఉన్నది. ఎక్కువసేపు ఫ్యాన్లు తిరగనిస్తలేరు, ఎక్కువసేపు టీవీలు నడవనిస్తలేరు. కానీ గీకమత్ చేస్తారా అంటే కరెంటు బిల్లుల తిప్పలు ఉండేయిగా. బిల్డింగ్కు ఒక దిక్కు నారింజ రంగు ఇంకో దిక్కు కర్రె రంగు రుద్దినట్టు అనుకున్నారు. మంచిగా చూడుండ్రి, ఎండపలకలు బిల్డింగ్ చుట్టూ పెట్టిండ్రు. ఇంటికి కరెంట్ కనెక్షన్ లేదు, మొత్తం ఎండపలకల కరెంటే. లోపల కిటికీలకు సోలార్ పలకలే, ఇంట్లో లైట్ బుగ్గలు, ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, నీళ్ల మోటారు, లిఫ్ట్ గిట్ల అన్ని సోలార్ కరెంట్ తోనే నడుస్తాయి. పైసా కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. గిట్లనే వాన కొట్టినా గాలి దుమారం వచ్చినా అంతటా కరెంటు పోతుంది. కానీ ఈ బిల్డింగ్ లో మాత్రం కరెంటు కటింగ్ అనేదే ఉండదు. ఎండపలకల ఛార్జింగ్ వచ్చేదాకా లైట్లు ఎలుగుతూనే ఉంటాయి. ఇంతకీ ఏడుంది అంటారా? ఆంధ్ర విశాఖపట్నంలా నారాయణరావు అనే గీ కాకనే కట్టించిండు. మొన్న గా నడుమ సెంట్రల్ సర్కార్ వాళ్ళు విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీ చేసిండ్రు కదా, అందుకే అంత స్మార్ట్ ఉండాలని గీకమత్ చేసి గెస్ట్ హౌస్ లెక్క కట్టిండు. బయటకెళ్లే వలన పనుల మీద వచ్చిన వాళ్ళు ఇండ్లు ఉండొచ్చు అన్నట్టు. స్మార్ట్ బిల్డింగ్ ముచ్చట తెలిసి చాలా మందే వచ్చిపోతున్నారట. విశాఖలో ఈ బిల్డింగ్ ఇప్పుడు ట్రెండ్ లెక్క మారింది. నలుగురుల గుర్తింపు, కరెంటు బాధలు లేకుండా మంచిగా చేసిండు పో ఉపాయం.